హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ సభ ఎందుకు గాడి తప్పిందంటే అసెంబ్లీ అంటే ఆ రాష్ట్ర ప్రజానీకం ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు ఒక్క చోట చేరి ప్రజల బాగోగులపై చర్చించే పవిత్రమైన వేదిక ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు సభ అంటే రాజకీయ కుట్రలకు కుతంత్రాలకు విపక్షాలను టార్గెట్ చేయడానికి ఎంచుకున్న వేదికలుగా మారిపోయాయి మరి దీనికి బీజం ఎక్కడ పడింది ఎలా పడింది అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తున్న అంశం తాజాగా టిడిపి అధినేత చంద్రబాబుకు జరిగిన అవమానం దరిమిలా అసలు సభలు ఎప్పుడు ఎక్కడ దారి తప్పాయి అనే విషయం ఆసక్తిగా మారింది దక్షిణాది రాష్ట్రాల్లో తొలుత సభలు గాడి తప్పింది తమిళనాడులో అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అనాడిఎంను కట్టడి చేసేందుకు అప్పటి అధికార పక్షం డిఎంకే వేసిన దూకుడు అడుగులు తొలిసారి సభా మర్యాదలను మంట గెలిపేలా చేశాయి జయలలిత చేరలాగుడు అనేది దేశంలోనే సంచలనం సృష్టించింది ఇక దాని తర్వాత ఈశాన్య రాష్ట్రం త్రిపురలో ఏకంగా సభాపతినే కొట్టేందుకు ఒక ఎమ్మెల్యే వెళ్లడం మరింత వివాదానికి దారితీసి గవర్నర్ జోక్యం వరకు వెళ్ళింది ఇక ఆ తర్వాత కర్ణాటకలోనూ ముఖ్యమంత్రిని విపక్ష నాయకులు బెదిరించే పరిస్థితి వచ్చింది ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే విమర్శలు చేసుకోవడం ప్రతి విమర్శలు చేసుకునేందుకు సభను వినియోగించుకోవడం వంటివి రాజకీయంగా తీవ్ర వివాదానికి దుమారానికి చట్టసభలు వేదికలుగా మారాయి ఇక ఉమ్మడి ఏపీ విషయానికి వస్తే అధికారం కోల్పోవడం కాంగ్రెస్కు తీవ్ర ఇబ్బందిగా మారి అప్పటి అన్నగారు ఎన్టీఆర్పై సభలోనే కారాలు మిరియాలు నూరిన సందర్భాలు ఉన్నాయి అయితే ఎవరూ కూడా వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదు ఇక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత నుంచి ఉమ్మడి సభ రచ్చకు దారితీసింది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే గవర్నర్ ప్రసంగం ప్రతులను చించేసి గాలిలో ఎగరేయడం గవర్నర్ ప్రసంగానికి అడుగడుగున అడ్డు తగలడం వంటి చర్యలు చూడాల్సి వచ్చింది ఇక రాష్ట్ర విభజన కోసం పట్టుబట్టిన తెలంగాణ ఎమ్మెల్యేలు తొలిసారి సభలోనే సన్నాసి అని ఇతరత్ర దూషణలకు దిగారు ఇవి అప్పట్లో సంచలనం సృష్టించినా ఇప్పుడు షరా అన్నట్లుగా మారిపోయాయి అయినప్పటికీ వ్యక్తిగత విషయాలపై ఎవరూ విమర్శించుకోలేదు ఇక విభజిత ఏపీలో పరిస్థితిని గమనిస్తే తొలి ప్రభుత్వం టీడీపీ ఏర్పాటు చేసింది అప్పట్లో చంద్రబాబుకు తెలిసే జరిగిందో తెలియకుండానే జరిగిందో ఏది ఏమైనా వైసీపీ అధినేత అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ను వ్యక్తిగతంగా విమర్శించడం ప్రారంభించారు కొందరు టీడీపీ యువ ఎమ్మెల్యేలు జగన్ను టార్గెట్ చేశారు ఆయనను జైలు పక్షి అని చెప్పకూడు రుచిగా ఉందా అని ఖైదీ నెంబర్ను చూపించి ఇది కలిసి వచ్చిన నెంబర్ అధ్యక్ష అంటూ సూటి పోటీ విమర్శలు చేశారు అదే సమయంలో ఆయనను ఆర్థిక నేరస్తుడు అంటూ విమర్శలు గుప్పించారు అయితే వీటిని చంద్రబాబు ఖండించలేకపోయారు కానీ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ఎన్ని అన్నప్పటికీ జగన్ను మాత్రమే తిట్టారు తప్ప కుటుంబ సభ్యుల జోలికి పోలేదు కానీ నాటి అవమానాలు కావచ్చు తనను వ్యక్తిగతంగా దూషించిన అంశాలు కావచ్చు జగన్ ఇంకా మర్చిపోలేదనే సంకేతాలు తాజాగా పరిణామాలను బట్టి తెలుస్తున్నాయి ఒకప్పుడు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలను ఏమాత్రం నిలవరించే ప్రయత్నం చంద్రబాబు చేయలేదు కనుక ఇప్పుడు తాము మరో రెండాకులు ఎక్కువ చేస్తే తప్పేంటనే ధోరణిలో జగన్ వ్యవహరిస్తున్నట్లుగా పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే దూకుడుగా పేరున్న వ్యక్తిగత రాజకీయ కక్షలతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు ఇప్పుడు రెచ్చిపోతున్నారు మరి ఇలాంటి సాంప్రదాయ విరుద్ధమైన ఘటనలు అవసరమా వీటికి ఎవరు చెక్ పెడతారు అనేది ఇప్పుడు ప్రశ్న ఎక్కడో ఒకచోట దీనికి ఫుల్ స్టాప్ పడకపోతే మున్ముందు మరింత తీవ్రమయ్యే ప్రమాదం లేకపోలేదని ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు